శుభమస్తు కార్యక్రమంలో గృహబల వంశానికి స్వాగతం. మనిషి జీవితంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటికీ కూడాను అనేక పరిష్కార మార్గాలను మనకు ఋషులు అందించారు. వాటిని ఎవరైతే పాటిస్తారో చక్కటి యోగవంతమైనటువంటి జీవన విధానాన్ని సాధించుకోవచ్చు. ఆర్థిక బాధలు ప్రతి వ్యక్తిని కూడాను పట్టిపీడిస్తున్నాయనుకోండి, ఆర్థిక బాధలు పోవడానికి ఎటువంటి పరిహార మార్గాలు ఆచరించాలి, సాసిద్ధంగా మనిషివి చింతన అనేది ఎక్కువ వచ్చేది ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఆ చింత తొలగిపోవాలంటే ఆర్థికంగా పుష్టిగా ఉన్నవాడికి ఎటువంటి చింత ఉండదు, చక్కటి ఆరోగ్యం, చక్కటి జీవన విధానం కొనసాగుతుంది. అయితే ఆర్థిక బాధలు పోవడానికి ఏం చేయాలండి అని చెప్పేసి భావన చేసినప్పుడు బెల్లంతో చేసిన పెసరపప్పు పాయసాన్ని శ్రీ విష్ణువు శ్రీ లక్ష్మీ దేవాలయాల్లో నైవేద్యంగా సమర్పించి నలుగురికి పంచిపెట్టాలి. ఆర్థిక సమస్యలు పోవడానికి ఏడు మంగళవారాలు కొండ మీద కొలువై ఉన్నటువంటి ఏ దేవతా స్వరూపాన్నైనా సరే నడిచి వెళ్ళి దర్శించాలి. అలాగే ఈశ్వరాలయ ప్రాంగణంలో మారేడు చెట్టును నాటాలి. వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పించేటువంటి విధి విధానాన్ని ఆచరించాలి. అలాగే ఇంటి వద్ద పూజా మందిరంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. అరటి పండ్లు నైవేద్యంగా పెట్టాలి. మీ యొక్క పై కండువాతో పాటు స్వయం పాకాన్ని వేద పండితులకు దానంగా ఇచ్చుకోవాలి. శ్రీ సూక్తము అనేటువంటిది లక్ష్మీప్రదమైనటువంటి విధి విధానానికి నాంది పలుకుతుంది. అందుచేత శ్రీ సూక్తాన్ని అర్థం చేసుకుంటూ చదవటం, అలాగే దశావతార స్తోత్ర పఠనం గృహంలో చదువుకోవటం ఎవరైతే చేస్తారో ఆర్థిక బాధల నుంచి బయల్పడటానికి ఆస్కారం ఉంటుంది. గోమతి చక్రాలు అని చెప్పేసి మనకు దొరుకుతాయి. ఆ గోమతి చక్రాలను మూడు తీసుకొని వాటిని తెల్లటి వస్త్రంలో కట్టి గుమ్మం పైన మేకుకు వేలాడతీయండి. ఇలా గనక చేసినట్లయితే ఆర్థికంగా పడేటువంటి అనేక బాధల నుంచి నివృత్తి కలగడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అని చెప్పేసి మనకు పరిహార శాస్త్రం తెలియజేస్తోంది. శ్రీ సూక్తం చదవకపోయినా శ్రీ సూక్తాన్ని మీరు వింటూ అయినా సరే లక్ష్మీదేవిని గనక ఆరాధన చేసినట్లయితే, అభిషేకార్చన నిర్వహించినట్లయితే తప్పనిసరిగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే అశ్వద్ధ వృక్షం దగ్గరికి వెళ్ళి మూడు ప్రదక్షిణాలు నిర్వహించి అశ్వద్ధ వృక్షపు మొదట్లో ఆవు పాలు కొద్దిగా పోసి నువ్వుల నూనెతో దీపారాధన గనక శనివారం నాడు గనక చేసినట్లయితే ఆర్థిక పరమైనటువంటి చిక్కుల నుంచి త్వరగా కోలుకొని సుసంపన్నమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించటానికి ఆస్కారం ఉంటుంది. శివాలయానికి ఉదయం పూట వెళ్ళి అక్కడ చంటీ ప్రదక్షిణ నిర్వహించి శివుని దర్శనం చేసుకొని అక్కడన్న విభూతిని నుదుట వ్రాసుకొని పరమేశ్వరుని నిష్టగా ధ్యానం చేసి స్వామి నామాన్ని ఉచ్చరిస్తూ ఇంటికి గనక వచ్చినట్లయితే ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుడు దివ్యవంతమైనటువంటి అనుగ్రహంతో ఆర్థిక బాధల నుంచి విముక్తిని కలిగిస్తాడు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.